గుడ్ ఈవినింగ్ సార్, ఐ ఆమ్ మాధురి. ఐ వాంట్ టు పోజ్ ఏ క్వశ్చన్. హూ ఈస్ యువర్ ఫేవరెట్ పొలిటీషియన్ అండ్ వై? ఫేవరెట్ పొలిటీషియన్, మై ఫేవరెట్ పొలిటీషియన్, పొలిటికల్ లీడర్ అండ్ రామ్ మనోహర్ లోహియా. వై రామ్ మనోహర్ లోహియా అంటే హార్డ్లీ మన చాలా తక్కువ మంది తెలుసు రామ్ మనోహర్ లోహియా. నాకు చాలా కాలం ఇందుకు తెలియదు ద రీజన్ వై. చిన్నప్పుడు నేను పెరుగుతున్నప్పుడు మా ఇంట్లో సోవియట్ ల్యాండ్ అని సోవియట్ భూమి అనే వచ్చి పేపర్ వచ్చాను. దాంట్లో రష్యా ఎంత అందమైన దేశం, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్లు అన్నీ ఫ్రీగా ఉంటాయి, అంత జీవితం ఆనందంగా ఉంటుంది. అలాగే అమెరికా ఇస్ ఎ క్యాపిటలిస్టిక్ కంట్రీ. దాంట్లో చాలా ఏదైనా చేయొచ్చు, స్కిల్ ఉంటే డెవలప్ అయిపోవచ్చు. ఇలా రకరకాల విధి విధానాలు ఉన్నాయి. తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యం సిద్ధిస్తుంది. ఇలా డిఫరెంట్ గోడ మీద గ్రాఫిటీ చూసేవాడిని చిన్నప్పుడు. నాకు ఎప్పుడు కన్ఫ్యూజన్, ఏది రైట్ అనుకునేవాడిని. ఒకవైపు హిందూవాదిగా అంటే ప్యూర్లీ మన సొసైటీ, మన సంస్కృతి, అది ఓన్లీ జనసంఘం ఉంటుంది లేదంటే హిందూ సంస్కృతి ఉండాలి, ఇన్ని ఉన్నాయి. నాకు అర్థమయ్యేది కాదు. నాకు అర్థమైంది ఏంటంటే ఆఫ్టర్ సమ్ టైమ్ కమ్యూనిజం కొలాప్స్ అయిపోయింది. ఆఫ్టర్ 70-60 ఇయర్స్ అయిన తర్వాత కమ్యూనిజం కొలాప్స్ అయిపోయింది. ఆఫ్టర్ 1914 తర్వాత నేను చూస్తున్న సినిమాలు చూసేవాడిని చిన్నప్పుడు. నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు చెన్నైలో మ్యాక్స్ ముల్లా భవన్లో, అంటే ఇవన్నీ మేబీ మోర్ రిలెవెంట్ వై టు జస్ట్ కమ్ టు దట్ పాయింట్ ఐ హ్యావ్ టు సే దిస్. ఈ వెస్ట్ జర్మనీ, ఈస్ట్ జర్మనీ రెండు విడిపోయినాయి. ఒక జర్మనీని అమెరికా పంచుకుంది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత, ఈస్ట్ జర్మనీ రష్యా పంచుకుంది. పక్క పక్కనే జస్ట్ గోడ కట్టారు అంతే. ఒకవైపు మనకి భీమవరం 1 టౌన్కి 2 టౌన్కి లాగా గోడ కడితే ఎలా ఉంటుంది, అటువైపు వెస్ట్ జర్మనీ, ఇటు ఈస్ట్ జర్మనీ. దీంట్లో రష్యా పాలించిందేమో కంప్లీట్ కమ్యూనిస్ట్ దాంట్లో ఉండేది. వీళ్ళు ఇలాంటి వీళ్ళు ఒక రోజున గోడ బదులు కొట్టేశారు. బెర్లిన్ వాల్ బ్రేక్ అయింది. దానికి ముందే నేను సినిమా చూశాను ఏంటంటే ఈస్ట్ జర్మనీ నుంచి వెస్ట్ జర్మనీకి వెళ్తే ఎలా కాల్ చేసేవాళ్ళు, పెద్ద అఫెన్స్ చంపేసేవాళ్ళు ఈస్ట్ జర్మన్స్. నాకు అర్థమైంది ఒకరోజు బదులు కొడేశారు, ఒకరోజు కమ్యూనిజం లేదు. అంటే అప్పుడు దాకా ఇన్ని సిద్ధాంతాలు చదువుకుని కమ్యూనిజం పోయింది అని అనుకునేవాడిని. కొన్ని రోజుల తర్వాత కాన్ఫ్లిక్ట్ ఎక్కడొస్తుంటే అమెరికా మొత్తం కూర్చోబెట్టి అందరు మనుషులు సమాన, ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అని, హౌ డు దే సపోర్ట్ అపార్థైడ్ సౌత్ ఆఫ్రికా అనుకునేవాడిని. ఇలా కాన్ఫ్లిక్ట్ ఉంటే నాకు అనిపించింది అందరినీ కలిపే ఒక భావం ఉండదా అనుకునేవాడిని. ఇంత కాన్ఫ్లిక్టింగ్ ఉంటుంది ఏంటి అనుకునేవాడిని. ఇంత పెద్ద నాయకులు కదా వీళ్ళు ఎందుకు ఉంటారంటే నేను చాలాసార్లు వెతికితే ఇండియాకి ఏంటి అని కూర్చుంటే మనకి ఇన్ని భిన్నమైన సంస్కృతులు, భిన్నమైన మతాలు, కులాలు, ప్రాంతాలు, మరి ఇండియాకి ఏది అనుకుంటే ఒక వాదం పనిచేది ఇండియాకి. సో నాకు అనిపించింది అలా వెతుకుతున్నప్పుడు చాలా సంవత్సరాల తర్వాత రామ్ మనోహర్ లోహియా కనిపించాడు. హీ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ హార్ట్ ఆఫ్ ఇండియా. అతను అర్థం చేసుకున్నంతగా భారతదేశాన్ని, ఎందుకంటే ఆయన గాంధీ గారిని కలిపారు. గాంధీజం, సోషలిజం, కమ్యూనిజం, అండ్ ఆల్సో హీ నెవర్ ఇగ్నోర్డ్ రిలీజియన్, హీ నెవర్ ఇగ్నోర్డ్ క్యాస్ట్. చిన్న చిన్న అసమానతలు ఉంటే ఈ సంపూర్ణత్వాన్ని, సంపూర్ణ అంటే మన భారతదేశం తాలూకు ఇంత వర్సటిల్ అప్రోచ్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తి శ్రీ లేట్ శ్రీ రామ్ మనోహర్ లోహియా. అందుకని నాకు చాలా ఇష్టమైన పొలిటికల్ లీడర్. అది మీకు అడ్వైజ్ చేయాలి ఎప్పుడన్నా అంటే ప్లీజ్ నో అబౌట్ హిస్ లైఫ్, హీస్ అ గ్రేట్ మ్యాన్ అండ్ యూ విల్ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిస్ కేపబిలిటీ అండ్ హిస్ క్యారెక్టర్. దట్ విల్ గివ్ యూ అ గ్రేట్ ఇన్సైట్ అబౌట్ అవర్ వాట్ కైండ్ ఆఫ్ సొసైటీ ఈజ్ గుడ్ ఫర్ అవర్ నేషన్. దాంట్లో చాలా కరెక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఇక్కడ ఈ సమస్య ఉంది, దీన్ని ఇలా కరెక్ట్ చేయాలి. కంప్లీట్గా ఒక వాదం కుదా, ఆయన ఎంత గొప్ప ఆయనంటే అంబేద్కర్ గారిని కూడా ఒప్పించారు. అంబేద్కర్ గారు కూడా ఆయన్ని కలవడానికి సిద్ధపడ్డారు. ఈ లోపల ఆయన చనిపోయారు, అంబేద్కర్ గారు సమాధి అయిపోయారు అంటే చనిపోయారు. అండ్ ఇంత గొప్ప మంది, ఇంత ఈ స్థాయి వ్యక్తులు కూడా ప్రభావితం చేయగలిగే వ్యక్తి రామ్ మనోహర్ లోహియా. నాకు ఐ థింక్ దట్స్ వై అడ్మైర్ హిమ్ అండ్ డీప్లీ రెస్పెక్ట్ శ్రీ లేట్ శ్రీ రామ్ మనోహర్ లోహియా. అండ్ హీఈస్ మై మోస్ట్ హీఈస్ మై రోల్ మోడల్ యాజ్ అ పొలిటికల్ లీడర్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.